హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే, క్యాప్జెమినీ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో జాబ్ పొజిషన్ ఏంటన్నట్లయితే నెట్వర్క్ ఇంజనీర్. అండ్ దీనికి ఎవరు ఎలిజిబుల్ అన్నట్లయితే బీఈ బీటెక్ ఎంసీఏ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ ఏ బ్యాచ్ వాళ్ళు చూసుకున్నట్లయితే 2020 అండ్ 2021 అండ్ 2022 వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ దీని యొక్క వర్క్ లొకేషన్ చూసినట్లయితే గుర్గాన్. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు జాబ్ టైం చూసినట్లయితే ఫుల్ టైం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ దీనికి ఎలిజిబుల్. అండ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న సిటీసీ వచ్చేసి మనకు 3 LPA, అది కూడా 6 మంత్స్ వరకు అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ సిక్స్ మంత్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు 4 LPA అనేది అసైన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద ఇంకా చూసుకున్నట్లయితే ప్లీజ్ నోట్లో ఏమిచ్చారన్నట్లయితే, మీరు ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అయిన తర్వాత మీరైతే ఈ యొక్క జాబ్కి సర్వీస్ అగ్రిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క జాబ్కి బాండ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్స్ షుడ్ బి రెడీ టు వర్క్ ఫ్రమ్ గుర్గాన్. సో ఈ యొక్క లొకేషన్ అయితే గుర్గాన్లో మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది ఆఫీస్లో. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ బి రెడీ టు వర్క్ ఇన్ ఫుల్ టైమ్ ఆఫీస్ వర్కింగ్ మోడల్ ఫర్ 5 డేస్ ఎ వీక్. సో మీరైతే ఆఫీస్ నుంచి వర్క్ చేసేది ఉంటుంది అన్నమాట. అది కూడా మీకు 5 డేస్ అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది ఆఫీస్లో. ఓకే. సో మీరు ఈ జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోండి. దీని సైట్ ఇలా ఉంటుంది. ఇక్కడైతే మీరు అప్లై అని క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, మీరైతే సూపర్ సెట్ అకౌంట్ అనేది మీకు ఉండాలి. ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని రీసెంట్గా అయితే ఒక కమెంట్ చూశాను. ఏం లేదంటే సింపుల్, జస్ట్ మీరు ఇలా ఏదైనా జాబ్ క్లిక్ చేసినప్పుడు అక్కడ కింద అప్లై నౌ ఉంటుంది కదా, అప్లై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, పాస్వర్డ్ టైప్ చేయండి ఉంటుంది. ఒకవేళ మీకు అకౌంట్ లేదన్నట్లయితే అక్కడ క్రియేట్ న్యూ అని ఉంటుంది. అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఈ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. నేను ఫర్దర్గా దీని మీద ఒక వీడియో చేస్తాను. ఓకే. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.